బంజారా హిల్స్ లో సేవాలాల్ స్మారక నిలయం ఏర్పాటు చేయాలని కొత్తగూడెం కలెక్టర్ పర్యటనలో సేవాలాల్ ఉత్సవ కమిటీ సభ్యుడు అశోక్ రాథోడ్ తరుణ్ రాజ్ నాయక్ ప్రేమ నాయక్ డిమాండ్ చేశారు। సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 33 జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కి సేవాలాల్ జయంతి రోజున సెలవు దినం ప్రకటించాలని అలాగే ప్రతి తాండా గ్రామ పంచాయతీకి సేవాలాల్ మేరమగుడి నిర్మాణం చేయాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది। కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి తరుణ్ రాజ్ నాయక్, శివా నాయక్, ప్రేమ నాయక్, ఎల్హెచ్పిఎస్, జీవీఎస్, ఏఐటిఎఫ్, ఎల్ఐవిఈ మరియు గిరిజన నాయకులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈ రోజు సేవాలాల్ జయంతి ఏదైతే రేపు ఫిబ్రవరి 15వ తారీఖున అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల పర్యటన భాగంగా ఈరోజు మొట్టమొదటిగా కొత్తగూడెం జిల్లాలోనే ప్రారంభించడం జరిగింది। ప్రారంభం సందర్భంగా ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారికి సేవాలాల్ ఉత్సవ కమిటీ తరపున అలాగే ఎల్హెచ్పిఎస్ జీవీఎస్ అన్ని సంఘాలు కలుపుకొని సేవాలాల్ జయంతిని రేపు జరగబోయే 15వ తారీఖున అధికారికంగా ప్రకటించాలి। ఇంకోటి ఏదైతే ప్రతి తండా గ్రామ పంచాయతీకి తండా గ్రామ పంచాయతీకి సేవాలాల్ మేరమ గుళ్ళను నిర్మించి ఏదైతే దీపధూప నైవేద్యానికి ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించి దీపధూప నైవేద్యం ఇస్తున్న బావజీలకి ప్రత్యేక వేతనాన్ని కేటాయించాలని చెప్పేసి అలాగే సేవాలాల్ అంకం సేవాలాల్ అంటే మా 12 కోట్ల మంది బంజారా సోదరులకు బంజారా బిడ్డలకు ఆరాధ్య దైవం అలాంటి సేవాలాల్ మహారాజ్ కి ఎక్కడ గుర్తింపు లేని తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బంజారా హిల్స్ మాదంటారు కానీ బంజారా హిల్స్ లో పేరొకంది పెత్తనమొకంది లాగా ఈరోజు బంజారా హిల్స్ లో బంజారా భవన్ కడతానని చెప్పేసి హామీ ఇచ్చి తుంగలదొక్కి ఏదైతే ఆ నిజాం నవాబ్ ఆ రోజులలే బంజారాలు ఉన్నారు బంజారాలకి ప్రత్యేక గుర్తింపు ఉంది అట్లా గుర్తించి ఆ రోజు గోల్కొండ కిల్లాపై బంజారా దర్బార్ నిర్మించడం జరిగింది। కానీ ఈ దూరం మాత్రం ఏ రోజు సేవాలాల్ జయంతి అధికారికంగా ప్రకటించడు ఒక సెలవు దినంగా ప్రకటించడు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని బంజారా హిల్స్ లో స్మారక నిలయాన్ని ఏర్పాటు చేయలేని ఈ కేసీఆర్ కి ఇప్పటికైనా ఈ 15 రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఖచ్చితంగా బుద్ధి చెప్పి రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని ఉద్రిక్తంగా సాగిస్తామని చెప్పేసి